హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రైడ్ రైస్. ఈ క్యాబేజీ ఫ్రైడ్ రైస్ని ఈ వేలో చేశారంటే చాలా సింపుల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం, స్కిప్ చేయకుండా చూసేయండి. ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 3-4 వెల్లుల్లిని తీసుకొని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 2 ఇలా చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. జీలకర్ర 1/2 టీ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఈ ఉల్లిపాయలు ఒకసారి ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి. బీన్స్ ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. పచ్చి బఠానీ ఒక 2 స్పూన్స్, క్యాబేజీ ఒక కప్పు ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ యాడ్ చేసుకున్నాక ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నట్లయితే ఈ క్యాబేజీ తొందరగా మగ్గుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి ఒక 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి క్యాబేజీ కూడా కుక్ అయ్యింది. ఒక 75% కుక్ అయ్యాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి బాస్మతి రైస్ తీసుకుంటున్నాను, నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ రైస్ మొత్తం యాడ్ చేసుకున్నాక గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్, మిరియాల పౌడర్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మిరియాల పౌడర్, గరం మసాలా ఇదంతా రైస్కి పట్టేలాగా కలుపుకొని ఒక 3-4 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ రైస్ రెడీ అయిపోయినట్లే. లంచ్ బాక్స్లోకి లేదంటే కర్రీ ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకునేలా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. మీరు కూడా ట్రై చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.